చెప్పిన నేను ఎమ్మెల్యే అంటూ 10 సంవత్సరాల నుంచి నన్ను చూసాడు. నేను ఎప్పుడు అబద్ధం ఆడను, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇంకా అబద్ధం ఆడాల్సిన అవసరం సివిల్ గారు నాకు సంబంధం లేదు, అసలు నాకు తెలియనే తెలియదు. అలైన్మెంట్ ఎక్కడికి వచ్చింది కూడా తెలియదు. వాళ్ళు గొడవ చేసి తగ్గినప్పుడు మాత్రమే ఏంది అని అడిగితే సివిల్ గారికి ఇట్లా పోతుంది అని చెప్పింది. అసలు వాళ్ళు చెప్పిన తర్వాత సివిల్ గారు ఎట్లా పోతుంది చూసినా ఏదో అసలు ఎట్లా పోతుందని తెలుసుకున్నాను. అంతే తప్ప అది వాళ్ళు అనేంత వరకు నాకు తెలియదు. అది పెద్ద అబద్ధం. ప్రతిపక్షాలు దాన్ని క్యాచ్ చేసుకోవడం, ప్రజలు కూడా ఎట్లా అంటే ఒక మాట ఒక ఎమ్మెల్యేగా 10 సార్లు చెప్పినట్టు నమ్మాలి. నష్టం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏం లేదు. నాకు నష్టం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏం లేదు. అన్యాయంగా అది నా మీద అవాణం ఊపి దిబ్లార్ ఎమ్మెల్యే గారే మనిపిండు, ఎమ్మెల్యే గారికి ల్యాండ్ ఇట్లా పోలేదు అట్లా పోయేది రాజకీయంగా అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైనా తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది. నాకు తెలియకుండా దిబ్లార్ ఇష్యూ మొత్తం నా మీద వేసి రాగిరు వాళ్ళకి చెప్పినా కూడా 100 సార్లు చెప్పినాం. నేరండి ఆ రోజు మా మంత్రి గారు పైకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ఆ రోజు ప్రశ్న ఏంటి నాకు తెలియదు. అసలు దిబ్లార్ ఇష్యూ మీకు ఏ సహకారం కావాలో చేస్తాం. మరి అన్యాయంగా మొత్తం ఎమ్మెల్యే గారిని చేస్తున్నారు. ఎవడో ఏదో రాజకీయాల్లో ఎమ్మెల్యే తెలియకుండా అయిందా అంటే ఎమ్మెల్యే తెలియకుండా అయిందని చెప్తుంది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సాటిలైట్తో చేసుకో, సాటిలైట్తో చేసేటప్పుడు వాళ్ళ డిస్టెన్స్ వాళ్ళు వాళ్ళు మారాయి ఏదో ఎంప్లైన్ చేసుకుంటారు. అదేదో స్టేట్ గవర్నమెంట్ కూర్చోనో లేకపోతే ఎమ్మెల్యేలు అన్నీ అది కూడా చెప్పాను. అది మొత్తం నాకు తెలిసి మొత్తం తెలంగాణ మొత్తంలో 20 అరౌండ్ 20 కాన్స్టిట్యూన్స్ ఉంటాయి. పొద్దున్న లేచి ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయడం ఐలింగ్ కాదు. అది చెప్పినా కానీ అర్థం కాలేదు. అర్థం కాలేదంటే అదొక ప్రతిపక్షాలు పర్ఫెక్ట్గా దాన్ని వాడుకున్నది. నేను ఆల్రెడీ చెప్పిన కూడా నిజంగా ఎవరైనా ఏ గుడికైనా వస్తా అని రమ్మానండి, నేను వస్తా ఏ విధంగా ప్రమాణం చేస్తాను అయినా నమ్మలేదు. ప్రజలు కూడా ఎంత ఉంటారంటే కాన్స్టిట్యూన్సీలో ఏది చెప్తే అది నమ్మదు. ఎవరెప్పుడు అనుకుమారుడు ఉండడు, ఎమ్మెల్యే ఉంటాడు. అబద్ధాలు ఒక అనుకుమారుడు నేను చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా నమ్మదు. నిజ నిజాలు తెలుసుకోవాలి. ఒక నాయకుడి మీద అభాండాలు వేసేటప్పుడు కరెక్టా తప్ప అని తెలవకుండా ప్రతిపక్షం వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి ప్రజలు మోసపోరు. ప్రజలు మోసం చేసి తప్పు చేసినని కూడా తప్పు చేయను కూడా తప్పు చేసినాం అనే విధంగా చూడడం బాగా కాదు. ఐఎమ్ వెరీ సారీ. అది చాలా బాధకర విషయం. ఎందుకంటే రేపు రేపు మేము కూడా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాం కదా, ప్రతిపక్ష పాత్ర పక్కా పోషిస్తుంది. కానీ ఎక్కడ అబద్ధం ఆడదు. వాళ్ళు చేసిన తప్పు చేసిన ఇట్లా అని చెప్తాం తప్ప అబద్ధాలు ఆడి మాయమాటలు చెప్పి ఓట్ల కోసం రాజకీయం చేసుడు లోకల్ కాదు నాన్ లోకల్ అని అదొక మంచి పరిణామం కాదు. నాకు తెలిసిందంటే యాజ్ ఎమ్మెల్యే 10 ఇయర్స్ ఉన్నాం. మేము ఎప్పుడు మా ఇక్కడ అంతా ఇక్కడ ఉండలేము. అంతా కూడా చిన్నప్పటి నుంచి పోనీ కానీ మా ఫ్యామిలీ ఎవరైనా అంతా చుట్టూ కలిసి ఒక విధమైన తీసుకొచ్చి దాన్ని ఏదో ప్రజలు నమ్మడం అనేది కూడా వ్యవస్థలు మంచిది. వ్యవస్థలు మంచిది అని అంటే ఇది రేపు ఆయన మొన్నడాక అనుకున్నాడు. ఆయన కూడా నాకు ఆ వ్యవస్థ 5 వస్తా పని అది అనుకుంటాడు. దానివల్ల అనేది అనుకున్నప్పుడు తెలియదు. అట్లా నేనే ఏంటంటే ఎవరైనా సరే అది ఆ ప్రస్థానం తీసుకురావడం అనేది చాలా బాధాకరంగా. ఒక రాజకీయ వ్యవస్థలో వ్యక్తి మంచోడా, వ్యక్తిత్వం మంచిదా, ప్రజలకు సేవ చేస్తాడా, ప్రజలకు అభివృద్ధితో మాకు ఉంటాడా అనేది ముఖ్యం తప్ప అది అన్న కానిది పోనిది మాట్లాడడం అనేది బాధాకర విషయం. ఏంటంటే అలాంటిది అంటే చీప్ ట్రిక్స్. కాకపోతే ఏంటంటే ప్రజలు ఆ ట్రిక్స్లో కొద్దిగా ప్రలోభపడడం అలాంటి ప్రలోభపడదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో మీరు ఎన్నుకునే వ్యక్తి అనేది ఓటు అనేది చాలా ముఖ్యం. ఓటు అనేది ఒట్టిగా వేస్తున్నావు, వాడు చెప్పిండు, వీడు చెప్పిండు, నేను చెప్పిన అని చెప్పిండు, మా అన్న చెప్పిన తమ్ముడు చెప్పిండు కాకుండా ఓటు వేసినప్పుడు బాగా ఆలోచించి ఓటు వేయాలి. ఆలోచించి ఓటు వేసినప్పుడు నాయకుడిని బాధ ఏంటంటే 10 ఇయర్స్లో చేసినాం. 10 ఇయర్స్లో చేసినప్పుడు
నేను పక్కన మా అమ్మ దగ్గర ఎప్పుడు ఒకసారి నాకు టెన్ టైమ్స్ 10 ఇయర్స్లో 10 టైమ్స్ ఉంటాను 10-15 ఇయర్స్లో అంతే ఎప్పుడు 10 ఇయర్స్కైనా ఉన్నా అని గ్రౌండ్లోనే ఉన్నా ప్రస్తుతం ఉన్నా 6 కంటే 6 వచ్చిన 5 అంటే 5 వచ్చిన రాత్రి 10 అంటే 10 మొత్తం పబ్లిక్ కూడా నేను గత 10 సంవత్సరాల్లో ఏదో కష్టం ఏదో బాధ ఉండి పైసలు ఏం రోజు లేదు మా నాయకులు వాళ్ళు మా నాయకులు లేకుంటారు వాళ్ళే డైరెక్టర్స్ సార్ నాకు ఈ కష్టం ఉంది హాస్పిటల్ అంటే చదువు అంటే ఏ మొహం చూడలేదు నా ప్రజలు నా మనుషులు వాళ్ళకి కష్టం ఉండదు బాధ ఉండదు వాళ్ళకి నేనే యాజ్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు చదువు వాళ్ళు ఏకవదాలకు వరదకపోతాం ఇంకా నేనే కదా వాళ్ళకు ఉన్నది నన్ను నమ్మి వచ్చారు కదా ఏ రోజు ఒట్టి చేస్తాం మొప్పలే ఏదైనా 10 5 ఇచ్చినా 10 ఇచ్చినా 10 15 ఇచ్చినా ఆ రకంగా ఇచ్చినా కానీ జరిగింది కాకపోతే దీంట్లో ప్రతిపక్షం మంచి మేనేజ్మెంట్ బాగా చేశాడు కొన్ని అబద్ధాలు ఆడో ఉద్దేశం చేశాడు అని సక్సెస్ అయ్యి మేము ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అండి కాబట్టి మేము ఏ రోజు పబ్లిక్ ఎమ్మెల్యే గారికి ఓటు వేయొద్దు మంచిగా చేయలేదు మంచోడు కాడు అని నాకు అగ్నిస్ట్ ఓటు వేసాడు అంటేనే చాలా బాగా ఉంటుంది ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అని ఇంకొకరికి ఓటు వేసే ఆలోచన వచ్చింది చాలా బాధాకర విషయం అంటే అంతా బాగా సర్వ్ చేసాడు ప్రజలకు నేనే బోనీటం ఒక నేనే గిరి గిట్లుండాలి గిరి గిట్లుండాలి గిరి గిట్లుండాలి గిట్లుండొద్దు గిట్లుండొద్దు గట్లుండాలి నాయకుల కంటే ముందే నేనే చెప్పేటాను నేనే చేసినాను నాకు పోనీ లేదు నేను అంత కాన్సన్ట్రేషన్ నా పోనీటం ఎట్లుండాలి మున్సిపాలిటీ ఎట్లున్నా ఊళ్ళో గ్రామాల కోసం పెట్టాను గ్రామాల కోసం అడగకపోయినా కూడా మోర్ గిట్లు గట్రా చేసుకోరు ఇసి ఖరాబ్ అయింది గిట్లు వేసుకోరు కట్ చేసుకు గట్ల వేసుకోరు అమ్మాయి ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా అనేంత అటాచ్మెంట్గా అంత గొప్పగా గతం జరిగిన దానికంటే ఇంకా గొప్పగా జరగాలని ఆశించే వ్యక్తి ఆకాంక్షించే వ్యక్తి ప్రజలు భవనాలు వారి వ్యక్తి కాబట్టి నేను చెప్పేది అనిల్ కుమార్ గారి ఏంటంటే బోనీర్ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం నేను గత 10 సంవత్సరాలు ఎక్కడ కానీ ఎవరు కానీ గుండాయిజం అంటే కానీ రౌడీజం అంటే కానీ మత కలహాలు కానీ అందరితో ఎక్కడ హిందూ ముస్లిం కానీ క్రైస్తవు కానీ అందరి సమానంగా చూసాం ఎక్కడ ఏ రోజు కూడా ఒక్కరికి ఏ కష్టం లేకుండా అన్నీ సమానంగా అందరి సమస్యలు పనిచేసాం అందుకంటే మళ్ళీ కూడా భువనగిరి అనేది బాగా కాపాడుకోవాలి భువనగిరి అనేది డిఫరెంట్ ఉంటుంది మంచిగా ఉండి ప్రజలకు ఏడ ఎక్కడ ఇంత కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది మరి ఎమ్మెల్యే ఒక చిన్న సార్ ఎంత ఎత్తులేను డిఫరెంట్ అభివృద్ధి అనేది డిఫరెంట్ ఓటింగ్ డిఫరెంట్ అభివృద్ధి కోసమే అని కాదు ప్రజల తీర్పు అది కోరుకుంటారు ప్రీతి కావాలని కోరుకుంటారు లేదు అంటే కళ్ళారా చూస్తుంది కదా అభివృద్ధి అనేది కళ్ళారా చూసింది అని కాదు అభివృద్ధి కల్పన కాదు కదా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది 10 సంవత్సరాల అవకాశం ఇచ్చడానికి ఒకసారి వేరేలకు అవకాశం ఇవ్వాలని ఆలోచించింది అనేది స్పష్టం అందులో పోయిన సార్ అనిల్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయినాడు కదా సింపతి కూడా సింపతి ఒకసారి ఓడిపోయింది కదా కానీ చాలామంది ఏమనుకుంటే 2 సార్లు ఓడిపోయారు ఆయన పోటీ చేసి ఒకటేసారి కానీ ఆ వే పెట్టాలి 2 సార్లు ఓడిపోయాడు 2 సార్లు ఓడిపోయిన నేనే పరిచయం 2 సార్లు ఎప్పుడు ఓడిపోయాడు అది కూడా అలా అంటే గ్రౌండ్లో అట్లా తీసుకెళ్ళారు గ్రౌండ్లో తీసుకపోయింది వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమం 100% పర్ఫెక్ట్ చేసి మేము కొద్దిగా వెనకబడడం వాస్తవం అది ఒప్పుకోవాలి ఏదేమన్నా కానీ ప్రజలు తీసుకు గౌరవిస్తున్నాం ప్రజలు బాగుండాలి అందరూ బాగా డెవలప్ కావాలి అందరినీ మనం చూసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా 10 సంవత్సరాల్లో నేను కాంగ్రెసా బీజేపా టీఆర్ఎస్ అనేది లేదు పార్టీలకు అతీతంగానే పనిచేసిన ఎవరిని కష్టపూరితంగా పనిచేయలేదు కాబట్టి మీరు కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అంబోనీర్ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు కూడా
మీరు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజలకు బాగు చేయండి అని చెప్తున్నాను. మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఒక చేయకండి. అందుకంటే మంచిగా 10 సంవత్సరాలు మిమ్మల్ని అభివృద్ధి పార్టీ ఏ గ్రామాల పోయినా, ఏడికి పోయినా, టౌన్లలో పోయినా కూడా మీది ఆ పార్టీ అని పార్టీ ఆ పార్టీ అంటే మనుషులు అని లేకపో విడదీయ కూడా నాయకులు విడదీయలేదు, ప్రజలు విడదీయలేదు. ప్రజలు ఈ పార్టీలో వచ్చినా పనిచేసిన, ఆ పార్టీలో పనిచేసిన, ఆ ఏ పార్టీ నా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కష్టం ఉందంటే కూడా పనిచేసిన. ఆ బీజేపీలో ఎవరైనా కానీ ఇచ్చిన ఆయన మీరు ఏ పార్టీని అడగలేదు, నాయకులను అడగలేదు, ప్రజలు అడగలేదు. ప్రజలంతా నా వాళ్ళే, నాయకులంతా నా వాళ్ళే. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాన్స్టిట్యూన్సీ మొత్తం నా ప్రజలు, నా నాయకులు, నా వాళ్ళనే చూసినాం. అదే రకంగా అంకమాడగడు చూడాలని చెప్తే